హలో అండి మొన్న మే నెలలో మా ఇంటి ముందు వరండాలో మంచి సమ్మర్లో ఒక ప్యారెట్ పడిపోయినది వరండాలో అది చనిపోయినట్టు అనిపించింది నాకు తీసుకొచ్చి చూస్తే బతికే ఉంది సో దానికి నేనేం చేయాలో అర్థం కాక ఒక పిల్లర్తో రెండు గ్రేప్ జ్యూస్ రెండు గ్రేప్స్ ఉంటే దాన్ని జ్యూస్ తీసి స్పూన్తో వేయడానికి ప్రయత్నించాను అది తాగలేదు సో పక్కనే మెడికల్ షాపులో ఒక పిల్లర్ తెచ్చి ఆ పిల్లర్తో దాని డ్రాప్స్ వేస్తూ వేస్తూ దానికి కొంచెం ఇచ్చేసాను అనమాట అది లేసి కూర్చుంది కూర్చోవడం అంటే మీన్ కొంచెం తలకాయ పైకెత్తింది ఆ తర్వాత అది ఎగరడానికి ప్రయత్నం చేసింది కానీ పడిపోతూ ఉంది దాని రెండు కాళ్ళు వెనక్కి ప్యారలైజ్ అయిపోయి ఉన్నాయి సో దానికి మెడిసిన్ ఇవ్వాలనే ఉద్దేశంతో డాక్టర్కి ఫోన్ చేసి చెప్తే అతను రెండు కాళ్ళు ప్యారలైజ్ అయిపోయి ఉన్నాయి అంటే నేను ఫోటో పెట్టాను రెండు కాళ్ళు ప్యారలైజ్ అయిపోయాయి సో సో మెడిసిన్ వాడండి అని చెప్పాడు అది తెచ్చి మెడిసిన్ ఇచ్చా అనమాట పిల్లర్తో ఆ మెడిసిన్ వేశాను సో దానికి ఫీడ్ ఏం చేయాలో అర్థం కాక బర్డ్స్ సెల్ చేసే షాప్కి వెళ్ళి ఒక పౌడర్ తెచ్చా పౌడర్ ఇచ్చారు ఆ పౌడర్ని లిక్విడ్లో వామ్ వాటర్లో కలిపి మెల్లిగా ఫీడ్ చేయమన్నాడు అలాగే చేశాను అది బాగా రెస్పాండ్ అయ్యింది బాగా తింటూ ఉన్నింది ఇంకెలా కాదు లిక్విడ్గా ఉంటే ప్రతిసారి లిక్విడ్ వేయాలనే ఉద్దేశంతో నేను దాన్ని కొంచెం ముద్దగా చేసి పెడుతూ ఉండేదాన్ని దానికి కూడా రెస్పాండ్ అయ్యింది ఆ తర్వాత ఒక అట్లా ఒక నెల జరిగింది ఆయన ఇచ్చిన మెడిసిన్ త్రీ మూడు పూట్ల వేస్తూ దాన్ని కొంచెం బాగా చేసా అనమాట తర్వాత మళ్ళీ ఒకరోజు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఇది రెండు కాళ్ళకి కాల్షియం లిక్విడ్ అవుతుంది మీరు లిక్విడ్ కాల్షియం వాడండి అన్నాడు సో ఆ లిక్విడ్ కాల్షియం తెచ్చి ప్యారలైజ్ సంబంధించిన మెడిసిన్ అది ఇది ప్లస్ అతని దానికి పెయిన్ ఉంటుందని చెప్పి బ్రూఫెన్ లిక్విడ్ ఇచ్చాడు అవి మూడు దాన్ని త్రీ టైమ్స్ వాడుతూ ఉండేదాన్ని తర్వాత ఇట్లా పిల్లర్తో ఫీడ్ ఎందుకు అని నేను దాన్ని గట్టిగా తినడం మొదలుపెట్టిన తర్వాత బాగా కొంచెం ఎక్కువ మోతాదులోనే తింటూ ఉండేది తర్వాత నేను ఆన్లైన్లో చదివితే కుక్కుడు రైస్ కూడా పెట్టొచ్చని అని సో నా నైట్ మాత్రమే పెట్టమని ఉంది నైట్ నేను కుక్కుడు రైస్ని బనానాతో యాడ్ చేసి బాగా పెట్టేదాన్ని అది బాగా ఎక్కువ తినేదనమాట అది ఓన్గా తినగలిగే కెపాసిటీ లేదు దానికి మనం పెడితేనే తినేది ఓన్గా తినబోతే అది ముందుకు పడిపోతూ ఉండేదనమాట దానికి స్ట్రెంగ్త్ లేదు సో ఈ విధంగా ప్రతిరోజు నైట్ నేను ఫీడ్ చేసేదాన్ని మెడిసిన్స్ ఇచ్చేదాన్ని డాక్టర్ ఏం చెప్పాడంటే దాన్ని కొంచెం కాళ్ళని ఇట్లా సాగ తీస్తూ ఉండండి మెల్లగా అన్ అన్నాడు సో నేనేం చేశానంటే ఇంకా అది మనం పెడితేనే అది తినేటట్టు ఉంటే దానికి ఎట్లా ఓన్గా అని చెప్పి నేను మెల్లిగా ఒక పళ్ళెంలో రైస్ పెట్టి బనానా యాడ్ చేసి పెడుతుంటే అది బాగా తింటూ ఉండేదనమాట అది నైట్ టైమ్స్ మిగతా అప్పుడు ఆ పౌడర్ని ముద్దగా చేసి పెడుతుంటే అది తింటుండేది మధ్య మధ్యలో ఫ్రూట్స్ త్రీ టైమ్స్ మెడిసిన్స్ ఇస్తూ ఉండేదాన్ని అది కొంచెం బాగా పాకడం మొదలుపెట్టింది కానీ కాళ్ళు మాత్రం వెనక్కి పడిపోయి ఉన్నాయి చూసారు కదా ఈ ఫోటోలో అలా కాళ్ళు వెనక్కి పడిపోయి పాకుతూ ఉండేది ముక్కుతో గట్టిగా సపోర్ట్ చేసి పాకడం మొదలుపెట్టింది అలా ఉన్నప్పుడు అది ఎక్కడ మూలకెళ్ళి పడిపోయేది సో అలా పడకుండా ఉండడం కోసం నేను ఒక బోన్ తెచ్చి ఒక మా బాస్కెట్ లాంటిది బోన్ తెచ్చి దాంట్లో పెట్టేదాన్ని నైట్ అప్పుడు అంటే ఎట్ట వెళ్ళిపోతుందో తెలియదు కదా ఏ మూల వెళ్ళిపోతుందో వెతుక్కోవడానికి కష్టమై నేను దాన్ని నైట్లో పెట్టేదాన్ని దానికి మెడిసిన్ త్రీ టైమ్స్ వాడుతూ దాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉన్నాను మెల్లిగా అది కొంచెం రికవర్ అవుతూ ఉన్నింది దానికి మెడిసిన్ ఇచ్చేటప్పుడు కానీ ఫీడ్ చేసేటప్పుడు కానీ అది నా రింగ్ పట్టుకునేది బ్యాంగిల్ పట్టుకునేది మెల్లిగా కూర్చు కూర్చునేదానికి అలవాటు రెండు కాళ్ళు ముందర పెట్టి చూసారు కదా ఫోటోలో దానికి ఒక చిన్న మంచి పేరు పెట్టాను చిల్లు అని ఆ చిల్లు అంటే ఇట్లా చూస్తుంది అనమాట అది తర్వాత నా రింగ్ పట్టుకుంటుంది ఆ రింగ్ పట్టుకొని అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అదేవిధంగా బ్యాంగిల్ పట్టుకుంటుంది ఫీడ్ చేయపోతే గాజు పట్టుకుంటుంది ఇలా చిన్న చిన్నగా ఎగురుతూ పాకుతూ ఇండ్లంతా తిరుగుతూ ఉండేది ఒక్కొక్కసారి టేబుల్ పైకి కూడా వచ్చేసేది అది సోఫా మీదకి దివాన మీదకి అలా వచ్చేస్తూ ఉండేది చిన్న పక్షి కాబట్టి ఎక్కడ పోయిందా అని చెప్పి నేను ఎత్తుక్కుంటుండేదాన్ని సో ఈ విధంగా ఉన్నింది చాలా ఫా చాలా హ్యాపీగా ఉన్నింది అది కొంచెం కొంచెం రికవర్ అవుతూ ఉంటే చాలా బాగా హాయిగా ఉన్నింది పేరు పెట్టి చిల్లు అని పిలిస్తే అది ఇట్లు అటు అనమాట ఫీడ్ పలానా దగ్గర ఒక ప్లేస్లో పెట్టామనుకోండి అది డైరెక్ట్గా పాకుతూ పాకుతూ వెళ్ళి అక్కడ ఫీడ్ తినేది నైట్ మాత్రం నేనే ఫీడ్ చేసేదాన్ని వాటర్ ఒక బౌల్లో పెడితే వాటర్ తాగలేక అది కుమ్మరి చేసుకుండేదనమాట పైన అలాంటప్పుడు నేను పిల్లర్తో దానికి వాటర్ యాడ్ చేస్తూ మెల్లిగా దాన్ని మంచి రికవరీ చేశాను అనమాట మంచి రికవరీ చేశాను దాన్ని హ్యా అది బాగా హ్యాపీగా ఉన్నింది మెల్లి మెల్లిగా ఎగరడం మొదలుపెట్టింది అది మెల్లిగా ఎగరడం అంటే జస్ట్ వింగ్స్ దాని రెక్కలను పైకి ఇట్లా అనడం మాత్రమే దానికి సాధ్యమైంది పైకి ఎగరడానికి సాధ్యం కాలేకుండా పోయింది కాళ్ళకి కింద సపోర్ట్ చేసి నిలబడేది కెపాసిటీ లేకుండా ఉన్నింది మళ్ళీ ఇంకొకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే చాలా రోజులు పడుతుంది ఇది ప్యారలైజ్ అయిపోయాయి రెండు కాళ్ళు అని చెప్పాడు దానికి ఎక్సర్స్ చేయి ఎక్సర్సైజ్ చేయించమన్నాడు కాళ్ళకి ఎక్సర్సైజ్ అంటే కొంచెం ఇట్లా అట్టా లాగా చేయమన్నాడు అలాగ చేస్తూ ఉంటే మెల్లిగా జంప్ చేయడం మొదలుపెట్టింది జంప్ చేయడం మొదలుపెట్టి ఏదన్నా ఆధారం పట్టుకోవడం అలా చేసింది చాలా సంతోషపడ్డాను నేను అలా ఉండగా ఉండగా అది మెల్లిగా పైకి ఎగరడం మొదలుపెట్టింది ఒకరోజు మేము వేరే పని మీద కొంచెం అనమాట దాన్ని అది ఎలాగో ఎగిరేసి కిటికీలో నుంచి పోవడానికి ట్రై చేస్తూ అట్లా వెళ్ళిపోయింది అది ఆ విధంగా ఎగిరి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కనపడనే లేదు నాకు చాలా దిగులేసింది అది ఎక్కడున్నా బాగుండాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది మనతో సహజీవనం చేయలేదు కదా బర్డ్స్ అంటే బర్డ్స్తో కలిసి ఉంటేనే దానికి ఆనందం దాని ఆనందమే నా ఆనందం అనుకు